విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. ఇక ఆలస్యం చేయకండి. మా ప్రత్యేకతలు కెరియర్ గైడెన్స్, పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్, టాప్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ యూనివర్సిటీస్, 100% వీసా సక్సెస్ రేట్. మరిన్ని వివరాలకు సంప్రదించండి సిఇఓ దిలీప్ కుమార్ బోడపాటి. సెల్ నంబర్ 9000056466. క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్, బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు, వెంకటేశం కాంప్లెక్స్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ తరఫున దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేయటం కూడా జరిగింది. ఆమె గెలుపు కోసం ప్రముఖులందరూ మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాల్లో సహకరిస్తూ ముందుకు సాగుతుండగా, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ మాత్రం ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం అందరూ ఆలోచించుకునేందుకు తావిచ్చింది. దర్శి నియోజకవర్గ జనసేనకు కేటాయించబడుతుందని, ఎమ్మెల్యే అభ్యర్థిగా గరికపాటి వెంకట్ అవుతారని బలమైన ప్రచారం జరుగుతున్న తరుణంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావటంతో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేయటం జరిగింది. గరికపాటి మాత్రం ఏ కారణంగానో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిర్వహించిన ఏ కార్యక్రమాల్లోనూ ఇప్పటికీ పాల్గొనకపోవటంతో ఆయన అభిమానులు అయోమయంలో మిగిలిపోయారు. గరికపాటి ప్రస్తుతం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ గెలుపు కోసం పార్టీ అప్పగించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉన్నందున దర్శిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గెలుపుకై గరికపాటి దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారో లేదో ఎదురు చూడాల్సిన విషయమే అయ్యింది.